చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఉన్నటువంటి కొన్ని తేడాల్ని చాలా స్పష్టంగా చెప్పొచ్చు మనం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యత్యాసము చాలా అంశాల్లో మనం చూసినట్లయితే చాలా క్లియర్గా తెలుస్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ నిర్మాణాలు లేనప్పుడు, పరిపాలన లేనప్పుడు ఇక్కడే ఉండి పరిపాలన చేసుకోవాలంటే ఎక్కడుండి పరిపాలన చేసుకోవాలి, ఎలా పరిపాలన చేసుకోవాలి ఏంటి తెలియని టైంలో చంద్రబాబు నాయుడు గారు తాను ఎంత గొప్ప వ్యక్తిని తాను తానుగా ప్రూవ్ చేసుకునే దానికి కొన్ని నిర్మాణాలు చేపట్టి అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే వాటిని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కి అమరావతి కొంత భూమిని, రాజధాని నిర్మాణం కోసం కొంత భూమిని సేకరించి దాన్ని ఒక చట్టం కింద తీసుకొచ్చి ఆ చట్టం చేసిన తర్వాత అమరావతికి అంటే రాజధాని ఒక ముఖ చిత్రాన్ని ఏర్పాటు చేసి మాది ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మా రాజధాని అని చెప్పుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయడమే కాకుండా పరిపాలన కూడా త్వరగా అంటే అన్ని హెచ్ఓడి కార్యాలయాలతో పాటు సెక్రటరేటు కూడా ఏర్పాటు చేసి అన్ని న్యాయస్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఏర్పాటు చేసి అసెంబ్లీ నిర్వహణకు వచ్చేటువంటి అంత ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ అన్ని వసతులతో కూడినటువంటి ఏర్పాట్లను చేస్తూ అందరు ఎమ్మెల్యేలందరూ కూడా నివాసం ఉండేందుకు కొన్ని క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టి న్యాయమూర్తులు ఉండేందుకు నిర్మాణాలు చేపట్టి అనేక రకాల అంశాలని ఆయన ఒక కార్యదక్షతతో కూడినటువంటి పనిని చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు విభజన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రజలు విభజన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అంటే ఆ డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఆయన్ని ఎన్నుకున్నారు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుండి పరిపాలన చేశారంటే బస్సులో ఉండి పరిపాలన చేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అంతా కూడా బస్సులో ఉండి చేశారు. అనుసంధానం అంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి త్వరగతిన కావాల్సినటువంటి కార్యాలయాలను తీసుకొచ్చి ఆయన పరిపాలనకు కావాల్సినటువంటి జీవోన్ని రిలీజ్ చేయడానికి కానీ ప్రతి అంశాన్ని కూడా పరిపాలనకు కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా ఆయన పూర్తిగా ఆయన బస్సులో ఉండి చాలా కాలం పరిపాలన చేశాడు. తర్వాత కరకట్ట పక్కన ఒక నివాసాన్ని అద్దెకు తీసుకుని బాడుక్క తీసుకుని అందులో ఉంటూ పరిపాలన చేశారు. రాజధానిలో ఆ అమరావతి నిర్మాణం చాలా త్వరగా మొదలెట్టారు. అక్కడ అమరావతిలో ముందు సెక్రటరేట్ అసెంబ్లీ హైకోర్టులు కావాల్సినటువంటి రాజ్భవన్తో పాటు హైకోర్టు ఎంప్లాయీస్ కావాల్సినటువంటి వసతులు సమకూర్చడంతో పాటు సిఎస్లు ఐఏఎస్లు ఉండడానికి కావాల్సిన వసతులు సమకూర్చడం పాటు అన్ని రకాల కార్యాలయాల్ని తీరుగా తీసుకొచ్చి 5 ఏళ్లలోనే పరిపాలన మొదలెట్టేశారు. ఇక్కడ 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పరిపాలన సాగుతున్నటువంటి అమరావతిని భూస్థాపితం చేసి 270 కోట్ల రూపాయలతో ఋషి గుండను బదల కొట్టి అంటే ఏదన్నా పెద్ద ఉదుద్దు తుఫాన్ లాంటి తుఫాన్లు వస్తే వైజాగ్ని కాపాడడానికి ఉన్నటువంటి ఒక పెద్ద కొండ ఋషి కొండని ఏం చేశారు, బద్దలు కొట్టి దాన్ని చీల్చి చెండాడేసి 270 కోట్ల రూపాయలతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ. అందులో ఆయన పడుకోవడానికి ఒక 26 లక్షల రూపాయల బాత్ టబ్బు, ఆయన పొద్దున్నే లేచి దొడ్లోకి వెళ్ళడానికి 25 లక్షల రూపాయల కబాడ్ ఏర్పాటు చేసుకున్నారు. సో దీనిలో ఎవరు పరిపాలనకి ఎవరు పరిపాలనకి సరైనటువంటి యోగ్యుడు ప్రజలు ఈ మాత్రం గుర్తించలేక వదిలేశారంటారా? అంటే 270 కోట్ల రూపాయలతో ఋషి కొండను బాలబట్టి క్యాంప్ కార్యాలయం పట్టుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గొప్ప చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి ఆహా అద్భుతం ఓహో అద్భుతం అని చెప్పుకోవాలా? లేదు అంటే కనుక బస్సులో పడుకుని బస్సులో నిద్రపోయి బస్సు నుంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తిని ఆ ఓహో అని చెప్పుకోవాలా? ప్రజలు ఎవరి సైడ్ ఉంటారు? ఏ కారణాలతో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు? 2019లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ ఎంత, వైసీపీకి వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ ఎంత, విడిగా పోటీ చేసినటువంటి బీజేపీ జనసేన చీల్చినటువంటి ఓటు పర్సంటేజ్ ఎంత? చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుల్లో
2019లో ప్రజలు పూర్తిగా విస్మరించారు ఆయన్ని అంటే లేదు. కేవలం అద్భుతమైనటువంటి పథకాలకి ఆశపడినటువంటి ఒక సెటప్ పబ్లిక్, వాటర్ని మాయ చేసినటువంటి ఒక ఆకర్షించినటువంటి పథకాల ద్వారా వాటర్ని ఆకర్షించి మాయ చేసినటువంటి ఒక ప్రభుత్వం, దాన్ని పరిపాలించేటువంటి ఒక ముఖ్యమంత్రి స్టిల్లు, వీళ్ళు ఆడినటువంటి ఒక డ్రామా గేమ్ తప్ప 2019లో చంద్రబాబు నాయుడు చేసిన నేరమేముంది? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అద్భుతాలు ఏమున్నాయి? 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం చేసి పరిపాలనకి సంబంధించినటువంటి ఇదినీతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురాగలిగినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో అమరావతిలో ఒక ఇటుకరాయి పేర్చకుండా, ఒక కట్టడం పూర్తి చేయకుండా ఇక్కడ నుంచి 2 తరలు వైజాగ్ తరలు వెళ్ళిపోతామని చెప్పంటూ 270 కోట్ల రూపాయలతో ఒక సీఎం క్యాంప్ ఆఫ్ ఏర్పాటు చేస్తున్న వ్యక్తి ఎవరిని కంపేర్ చేస్తే ఎవరు పరిపాలనకు సంబంధించిన వ్యక్తి? 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో 32,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ 5 ఏళ్లలో నడుస్తున్నప్పుడు కూడా ఉన్న రోడ్లు పూర్తిగా వానలకి, వరదలకి, తుఫాన్లు కొట్టుకుపోయి రోడ్లు నడవడానికి లేనటువంటి, రోడ్లలో ప్రజలు ప్రయాణం చేస్తే ఇబ్బందులు పడుతున్న, కనీసం రోడ్లు పోయలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఇక్కడ అనే దాని మీద ప్రజలు ఈరోజు బేరీస్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు విజనరీనా కాదా? చంద్రబాబు నాయుడు పరిపాలన సాధ్యోపసాధ్యాన్ని ఎలా చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేతకాక కేవలం వాస్తు కోసమో ప్రెస్టేజియస్ కోసమో విశాఖ వెళ్ళిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల నుంచి ఇంకొక 3 నెలల్లో ఆయన పదవీ కాలం కూడా అయిపోయి అబద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోతారు. అయితే ఇప్పుడు ఉన్న పళ్ళంగా విశాఖను డెవలప్ చేయగలుగుతారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రజల్లో ప్రతిరోజు మెదులుతున్నటువంటి పరిస్థితి.